பாக்கி வெள்ளே சிக்குனு தீரேனு சிஷ்யா தந்தா మీయాశీసులు కావాలంటే ఏం చేయాలి గురు ఆశీసులు మీరిస్తే చాలు ఆశీసులు మేము ఇస్తాం మీకు శిష్య శ్రీ సందేహానంద స్వామీజీకి జై శుభక్రియ శుభక్రియ All God bless you. Santosh. Guru Bhyo Namaha. Jite raho, beti. Me Aashirvadinchan, Swami. God bless you, my child. Kaatrum karandu uttrum. Asalu meeru ikkadiki enduku vachinattu, Swami. నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మానాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పేక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఈ శోలం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హారి సోంబేరి. ఇదిగో 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 నీ బొమ్మే సాకలి, చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, భలే వేశాడు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మే వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఒరేయ్, ఇలా ఉంటాను రా నేను నిన్ను. ఏంటే వాడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోజ్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాషు. ఇతనికి బోన్ చేయడానికి బద్ధకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు, అమెరికా వీసా రాదు. వెదవ కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా ఆంధ్ర బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలేంటి? రే అజంతా ఎల్లోరా, ఖజరాహో, రామప్ప, నువ్వు అయ్యప్ప, నువ్వు ఇయ్యప్ప, ఇదిగో రడిప్ప, నేనప్ప, నువ్వేయప్ప. కదలద్దు. అరే స్ట్రోక్ ఇచ్చావు, నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్, వండర్ఫుల్, వావ్, సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్ట్, ఒక సోంబేరి, ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోంబేరి. కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును. మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్, ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలమలా కారుతూ ఉంటుంది. అబ్బా డబ్బా బాగానే కొట్టుకుంటున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పారు అంతే. అంటే
మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కలం విదల్సండి. He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. I'm Mia. Give me party, party. Okay, give it to me. Oh. Thank you, thank you. It's okay. It's okay. Okay, all the best. Bye. Go, go, enjoy. Bye. Ah, Samuel gani Switzerland patti Chicago odilesindi. ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో, దయ్యం అయ్యో ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది. రష్యా సర్కు వాసనగా కిక్కిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్. అయ్యా మహాకవి, నీ మాటనే ఆడి వీధికి అమ్మాయిని పంపించాం. ఆడి బద్ధకానికి దాని దిమ్మ తిరిగింది. ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మ నాన్నను భయపెట్టాం. కానీ వాడే స్వామీజీలా ఉచ్చి సోలంతో గుచ్చి ఈరికటాకి ఇచ్చి వెళ్ళాడు. వాడిని ఏం చేస్తాం? ఏకముంది త్రేణి, వాడి సోంబేరితనానికి శుక్రమహర్దశ. ఆ ఏ మహర్దశ? ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారిన్ సరుకు తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు. వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం, ఫారిన్ సరుకు తాగడమే మనకి ఫిచింగ్ పాయింట్. ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా. ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి. ముందు ఆ పని చూడు. పెరాలసిస్ స్ట్రోక్ తో హాస్పిటల్లో ఉన్న మా బావ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. ఏడ్రమ్మా పుట్టాడు, జేబులో 500 కాయలు ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళాడు? నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి? దండం పెడగా, రేపు కాకుండా ఎల్లుండి అని వస్తాడు. రాని రాని, ఆడ సంగ చూడు. గురు నీ కేసు ఇప్పుడే లైలవి చెప్పి అలా సిగ్గుపడ్డావు అనుకో, 12 తారీఖు ఊరెళ్ళిపోతుంది. 12 పేజీ లవ్ లెటర్ రాసి 12 తారీఖు మధ్యాహ్నం 12:00కి ఇస్తాను. 12 సార్లు ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా, బాగుందండి. మీరు ఇంటికి వెళ్ళండి, నాకు ఇక్కడ చాలా పని ఉంది. అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాల్ని. రే, ముక్కోటి ఏకాదశి నాడు జాగరణకు వచ్చారు, చాలా సంతోషం. కాస్త ఇవాళ నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి, నేను అలా వెళ్ళి వచ్చేస్తాను. రే, నాకు నిద్ర వస్తుంది. మీ ఇద్దరు మేనేజ్ చేయండి, నా నిద్ర అవుతుంది. అమ్మో, ఇటు వెళ్తా కవిగా ఉంటాడు, ఇటు వెళ్తా. నీకు కూడా నిద్ర వస్తుంది? అవునరా. నాకు కూడా నిద్ర వస్తుంది, చింత అమ్మేసి వస్తుంది. రెండోదే. రెండోదా? నేను కూడా వస్తున్నా. ఈ సోంబేరులేది? అయ్యో అయ్యో, అలంకారాలన్నీ అలాగే ఉన్నాయి, ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అయ్యో అయ్యో, ఏమండో ఏమండి ప్రెసిడెంట్ గారు, ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. ప్రెసిడెంట్ గారు ఏం చేద్దాం ఇప్పుడు? ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం, వచ్చి వాళ్లే తెలుస్తారు. నమస్కారం అండి. విగ్రహాలు ఎక్కడి నుంచి పోయాయి? ఈ మంటపంలోంచి. చివరిగా విగ్రహాలు ఎప్పుడు చూశారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాయండి. ఏంటయ్యా ఇప్పుడు దాకా ఇక్కడ ఉంటే ఎలా పోతాయి? అదే అర్థం కావడం లేదండి. మీతో పాటు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళారా? ఇప్పటిదాకా ముగ్గురు కుర్రాళ్ళు ఉండాలండి, వాళ్ళు కూడా కనిపించట్లేదు. కానిస్టేబుల్స్ గుడి అంతా వెతకండి. ఎందుకైనా మంచిది, ఇక్కడ వెతుకుదామండి సార్. ఇక్కడ ఎవడు పడుకున్నట్టున్నాడు సార్? వీడే సార్ ఆ కుర్రాళ్ళ లీడరు.
వెళ్ళి సార్ని పిలు. సార్ అక్కడ ఎవడో పడుకున్నాడు, డౌట్గా ఉంది సార్. నిద్రపోతున్నాడా నటిస్తున్నాడా? రై రై లెగవరా. నా బిడ్డ ఏ నేరం చేయడు, ఇందులో ఏదో మోసం ఉంది. అవునమ్మా.